Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pai visham, KCR ante bhayam, lekkallo Eenadu ekkale veru. Jagan palana addadeddanga odasa odesa lekunda kottukupothundi. Okay, angikariddam. అడ్డగోలు అప్పులు చేయడం తప్ప పంచిపెట్టడం తప్ప జనానికి నాలుగు కాలాల పాటు ఉపయోగపడే పనులు ఒక్కటే లేవు. సరే, ఒప్పేసుకుందాం. కానీ ఆ అప్పులు ఎన్ని? ఓ నాయకుడు ఓ పాలకుడి పట్ల విపరీత ద్వేషభావం ఉంటే బుర్రలు పనిచేయడం మానేస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అనుకోవాలేమో. ఈనాడు బ్యానర్ వార్త. అసలు అప్పులు 9.16 లక్షల కోట్లని, అంటే ఓ కేంద్ర మంత్రి ఏపీ అప్పులు కేవలం 4.52 లక్షల కోట్లే అని లెక్క ఎలా చెబుతావు? నీకు అసలు లెక్కల్లో ఎక్కలు వచ్చా అన్నట్టుగా ఉంది ఈ వార్త. ఇదిగో నా లెక్క అన్నట్టుగా 9.16 లక్షల కోట్లుగా చెప్పింది. ఏపీ ఇక తీరుకోలేనంతగా అప్పుల్లో మునిగిపోయింది. ఇక దివాళా తీసినట్లే అని చాటి చెప్పే ప్రయత్నం అన్నమాట. అప్పులు నిజమే, అవి అదుపు తప్పిన మాట నిజమే. కానీ అది చెప్పడానికి ఇలా అబద్ధాలు, అతిశయోక్తులు, హాస్యాస్పద భాష్యాలు దేనికి అనేదే అసలు ప్రశ్న. ఈనాడు ఏమంటున్నది అంటే, రాష్ట్ర ప్రభుత్వ రుణాలు అంటే బడ్జెట్లో చూపిస్తున్నవి కేంద్రం చెబుతున్నట్లు 4.42 లక్షల కోట్లు కావు, 4.65 లక్షల కోట్లు. సరే, 20 నుండి 25 వేల కోట్లకు ఏమొచ్చింది? ఈనాడు నిజమే చెప్పింది అనుకుందాం. లక్షల కోట్లు ఎటో పోతున్నాయి, ఈ వేల కోట్లకు ఏమొచ్చింది? ఈ తేడాను కూడా ఏపీ ప్రభుత్వం నిజాల్ని దాచిపెట్టిన నిర్వాకం వల్ల కనిపిస్తోందట. సరే, ఒప్పేసుకుందాం. కేంద్రం చెప్పే లెక్క కాకుండా కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలు 1.78 లక్షల కోట్లు ఉంటాయని ఈనాడు లెక్క. కాగ్ ప్రత్యేక ఆడిట్లో ఇంకా ఏమీ తేలడం లేదు కాబట్టి కేంద్రం వాటిని చెప్పడం లేదేమో. అయినా సరే, ఈనాడు చెప్పింది కదా, నిజమే అనుకుందాం. అసలు ఆడిట్ పెద్దలు ఈ అప్పులపై ఎందుకింతగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారో తెలియదు. తెలంగాణలో ప్రభుత్వ రుణాలు ఎన్నో, కార్పొరేషన్ రుణాలు ఎన్నో ఇట్టే తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా సైతం 87 వేల కోట్ల అప్పులు చేశారంటే జగన్ ప్రభుత్వ ప్రతిభే మరి. అవును, ఇంతకీ ఈ రుణాలు ఇంత ఉదారంగా ఎవరిచ్చారో, ఏ పర్పస్ కోసం ఇచ్చారో కూడా ఈనాడు చెప్పాలి కదా. మరి చెప్పదు. సరే, అది అంగీకరిద్దాం ఫర్ డిబేట్ సేక్. కానీ ఈ 9 లక్షల కోట్ల లెక్కలో 1.85 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయని ఈనాడు చెబుతోంది. ఇదేంటి? ప్రభుత్వం బకాయి పడ్డ బిల్లులను సైతం అప్పులుగా చూపించాలా, చూపిస్తారా? ఇదేం లెక్క? అవునులే, లెక్కాపత్రం లేనే రాతలకు సమర్థన ఏముంటుంది? రాస్తూ పోవడమే. జగన్ సర్కార్ ఆర్థిక స్థితి ఘోరంగా ఉందనేది నిజమే, బిల్లులు పెండింగ్లో ఉంటున్నమాట నిజమే. ముందే చెప్పుకున్నాం కదా అడ్డదిడ్డం పాలన అని. కానీ పెండింగ్ బిల్లులను కూడా అప్పులుగా చూపించే ఈనాడు తెంపరితనాన్ని ఏమనాలి? మరొకటి చెప్పుకోవాలి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా రాస్తున్నా సరే జగన్కు వాటి జోలికి పోవడం చేత కావడం లేదు. అదే తెలంగాణ అప్పుల మీద ఇదే ఈనాడు ఏం రాసిందో చూడండి. జగన్ అప్పుల నిర్వాహకం అంటూ ఫస్ట్ పేజీ బ్యానర్ హంగామా చేసిన ఇదే ఈనాడు తెలంగాణ అప్పుల మీద మాత్రం 6వ పేజీలో కనీ కనిపించకుండా భయం భయంగా సింగిల్ కాలంలో వేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. మరి హైలైట్ చేస్తే కేసీఆర్ ఊరుకోడు కదా, పాతేస్తాడని తాటలేస్తాడని భయం. అసలు ఈ మాత్రం వార్త రాయడానికి కూడా ఈనాడు ఎంతగా గింజుకున్నదో ఏమో. అవును, కేసీఆర్ ప్రభుత్వ పెండింగ్ బిల్లులు ఏమీ లేవా? నాన్ గ్యారంటీ అప్పులు ఏమీ లేవా? అవి లెక్కల్లోకి రావా? ఈనాడు మ్యాథమెటిక్స్లో అవి కనిపించవా?